అన్నీ జరుగుతుంది అధ్యక్ష, ముందుకే వెనక్కి ముందుకే వెనక్కి, ఎక్కడికి వెళ్ళట్లేదు అధ్యక్ష. బడ్జెట్ 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు అధ్యక్ష 58% జనాభాకి 46% ఆదాయం ఇచ్చారు అధ్యక్ష. 2014 చూస్తే రాష్ట్ర ఆదాయం 4.64 లక్షల కోట్ల అధ్యక్ష. అదే 2018కి వచ్చే గల 8.04 లక్షల కోట్ల ఆదాయం ఆంధ్ర రాష్ట్రంకి వచ్చింది అధ్యక్ష. ఈ 5 సంవత్సరాల అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రం గ్రోత్ రేట్ 10.36% అధ్యక్ష. అదే భారతదేశం గ్రోత్ రేట్ చూస్తే 7.3%, తెలంగాణ 9.7% అధ్యక్ష. అధ్యక్ష రాష్ట్ర విభజన జరిగినప్పుడు అధ్యక్ష ఆంధ్రుల తలసరి ఆదాయం భారతదేశ యావరేజ్తో పోలిస్తే కేవలం 8.4% ఎక్కువ ఉండేది అధ్యక్ష. ఇప్పుడు అది 25.9% కన్నా, ఐ మీన్ యావరేజ్ కన్నా ఎక్కువ ఉంది అధ్యక్ష. కానీ బాధ ఏంటంటే అధ్యక్ష, ఫైనాన్స్ మంత్రి గారు ఇక్కడ లేరు. ఆయన గ్రోత్ రేట్ గురించి కూడా అనేక మార్లు మార్చారు అధ్యక్ష. వాళ్ళు వేసిన తెల్ల కాగితం వైట్ పేపర్ ఇక్కడ ఉంది అధ్యక్ష, దాంట్లో ఉందంటారు. మళ్ళీ బడ్జెట్లో ఏమో సందేహాలు ఉందంటారు అధ్యక్ష. అప్పుల విషయం వచ్చాయని అధ్యక్ష నిజంగా వాళ్ళు ఇంకా తేల్చుకోలేకపోతున్నారు అధ్యక్ష. ఒక దగ్గర పేపర్ల అధ్యక్ష 3,62,000 కోట్ల అప్పు ఉందని తేల్చారు అధ్యక్ష. తర్వాత శాసనసభలో పార్థసారథి గారు ప్రశ్న అడిగితే 1 లక్ష కోట్లు అన్నారు అధ్యక్ష. తర్వాత తెల్ల కాగితాలేమో 2.61 లక్షల కోట్లని తేల్చి చెప్పారు. అంటే ఏది నిజమో ఇంకా దేవుడికే తెలియాలి అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష ప్రత్యేక హోదా అధ్యక్ష, ఎన్నికల్లో ఏం చెప్పారు అధ్యక్ష, 25కి 25 ఎంపీలు గెలిపించండి ఢిల్లీ మెడ ఉంచుతామని చెప్పారు అధ్యక్ష. 22 ఎంపీలు గెలిచారు. కేంద్రం మెడని ఉంచాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి ఎయిర్పోర్ట్లో ఏం చేశారు అధ్యక్ష, పాదాభివందనం చేశారు అధ్యక్ష ప్రధానమంత్రి గారికి, మోడీ గారికి. ఆయన కాలు పెట్టుకున్నారు అధ్యక్ష, అది మనం టీవీలో కూడా చూసాం అధ్యక్ష. పోరాడతాం ఉద్యమిస్తాం అన్న వ్యక్తులు ఈరోజు ప్రయత్నిస్తూ ఉంటామంటారు అధ్యక్ష. ఎంత అన్యాయం చూడండి అధ్యక్ష, పోతూ ఉంటామంటారు అధ్యక్ష. ఎంత అన్యాయమో చూడండి, మాట తప్ప మడమ తిప్పని వాళ్ళు మాట తప్పుతున్నారు, మడమ తిప్తున్నారు ఈరోజు. అధ్యక్ష రైతు బడ్జెట్ గురించి ఎమ్మెల్ గారు కూడా ఇప్పుడే పెద్దలు చెప్పారు అధ్యక్ష. బడ్జెట్లో మంత్రి గారు ఒక మాట అన్నారు అధ్యక్ష, ఎంత మంచి నేలైనా విత్తనం వేయకపోతే పంటలు పండవు అని చెప్పారు అధ్యక్ష. నిజమే అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంచి నేల ఉంది, కానీ విత్తనాలు ఇచ్చే పరిస్థితుల మటుకు ఈరోజు ఈ ప్రభుత్వం లేదు అధ్యక్ష. అధ్యక్ష చూడండి అధ్యక్ష, అనంతపురం జిల్లాలో రైతులు ఎలా క్యూలో నుంచుకోవాల్సి వస్తుందో ఒకసారి చూడండి అధ్యక్ష, మీరే చూడండి. ఇంకో పక్కన చూడండి అధ్యక్ష, మా అవ్వని చూడండి అధ్యక్ష, ఆశ వర్కర్ గురించి ఈరోజు ఇంత చర్చించామే, ఆమె వచ్చి నీళ్ళు ఇచ్చే పరిస్థితి అధ్యక్ష వీళ్ళు చేసింది. ఇంకో పక్కన అధ్యక్ష ఒక బండి వెళ్ళింది అధ్యక్ష, ఇది హిందూ పేపర్లో వచ్చింది అధ్యక్ష ఆర్టికల్, విలేజర్స్ కాన్ఫిసికేట్ ట్రక్ క్యారింగ్ 30 క్వింటాల్స్ ఆఫ్ గ్రౌండ్ నెట్ అని. అంటే రైతులు బండ్లు ఆపి విత్తనాలు తీసుకునే పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇంకొక ఆర్టికల్ వచ్చింది అధ్యక్ష, తెలంగాణలో ఏపీ సీడ్స్ అని. ఆంధ్ర రైతులకు విత్తనాలు ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష ఈ ప్రభుత్వం, కానీ మన విత్తనాలు మటుకు తెలంగాణకి వెళ్ళి. ఇది ఎంతో న్యాయమో ఇక్కడ అందరూ మనం ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ బాధ ఎంత, బాధ ఎందుకు కలుగుతుందంటే అధ్యక్ష, విత్తనాల పేరుతో అతి దారుణంగా అన్యాయంగా రైతుల్ని క్యూ లైన్లో పెట్టి చంపేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధ్యక్ష. చూడండి అధ్యక్ష, గుండెపోటుతో ఈరోజు రైతన్న చంపారు అధ్యక్ష. ఏమని అడిగితే చంద్రబాబు నాయుడు గారు తప్పంటారు. అయ్యా 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఉన్నప్పుడు ఏనాడైనా క్యూ లైన్ మనకు కంపడిందా అని ఇక్కడ నేను అడుగుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష రైతు భరోసా పెట్టారు అధ్యక్ష, 12,500 రూపాయలు ఇస్తా అన్నారు. అది ఎంతమందికి? 64.06 లక్షల
మంది రైతులకి మీరు ఇస్తా అన్నారు. దీనికోసం 8,750 కోట్ల రూపాయలు మీరు కేటాయించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు అధ్యక్ష, మీ కరపత్ర సాక్షులు ఏం చెప్పారు అధ్యక్ష, 85 లక్షల రైతులు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పిన వ్యక్తి ఇది 10 జనవరి 2018 నాడు చెప్పారు అధ్యక్ష. అంటే 11,000 కోట్ల రూపాయలు కేటాయించాల్సింది అరకొర కేటాయించారు అధ్యక్ష. అధ్యక్ష, అదే తెలుగుదేశం పార్టీ హయాంలో మీరు చూస్తే అధ్యక్ష 50,000 కన్నా తక్కువ రుణాలున్న రైతులకి సింగిల్ స్ట్రోక్ లో రుణమాఫీ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష. దానిపైన లక్షన్నర వరకు రుణాలున్న రైతులకి దశల వారిగా రుణమాఫీ చేస్తా అని చెప్పా అధ్యక్ష. 3 దశలు పూర్తి చేసా అధ్యక్ష. గౌరవ యనమల గారు చెప్పినట్లు కొన్ని ఇబ్బందుల వల్ల మేము పూర్తి చేయలేకపోయాం, కానీ 4 విడత డబ్బులు కూడా ఇచ్చిన ఘనత ఒక తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష. ఇంకో అధ్యక్ష, వడ్డీ లేని రుణాల గురించి మాట్లాడాలి అధ్యక్ష. వడ్డీ లేని రుణాలు కార్యక్రమం ప్రారంభించింది ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు, కొనసాగించింది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అధ్యక్ష, మా లెక్కల ప్రకారం 5 సంవత్సరాలు 934 కోట్ల రూపాయలు ఈ వడ్డీ లేని రుణాలకి మేము డబ్బులు ఇస్తాం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెప్తున్నారు అధ్యక్ష, అసలు వడ్డీ లేని రుణాల కార్యక్రమే వైకాపా పార్టీ పెట్టింది, భారతదేశంలో ఎవ్వరు ఇవ్వలేదు వడ్డీ లేని రుణాలు, మేమే ఇవ్వబోతున్నామని చెప్పారు అధ్యక్ష. మేము అనుకున్నాం 45 రోజులు అయింది కదా ముఖ్యమంత్రి, అంత అవగాహన లేదేమో అనుకున్నాం అధ్యక్ష. మరి శాసనసభలో ఛాలెంజ్ చేశారు అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు వైపు చూసి మీరు రాజీనామా చేస్తారా అని అడిగారు అధ్యక్ష, లెక్కలు తెస్తానన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఒకసారి మనం చూస్తే అధ్యక్ష, 25/5/2018 వడ్డీ లేని రుణాలపైన మురళీధర్ రెడ్డి గారు ఒక లేఖ రాశారు అధ్యక్ష. దాంట్లో చాలా స్పష్టంగా చెప్పారు, ఇట్ ఈస్ అన్ ఆన్గోయింగ్ స్కీమ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. అంతేకాదు ఎస్ఎల్బిసి మీటింగ్ లో కూడా చాలా స్పష్టంగా మినిట్స్ ఉన్నాయి అధ్యక్ష, దాంట్లో కూడా చెప్పారు డబ్బులు వచ్చినాయి, రావాల్సి ఉందని కూడా చెప్పారు, నీట్ గా అది కూడా వచ్చింది అధ్యక్ష. కరెక్ట్ గా 24 గంటల తర్వాత కనీసం ముఖ్యమంత్రి గారు తెలుసుకుని ఒప్పుకున్నారు ఎస్ మీరు డబ్బులు ఇచ్చారని. కానీ ఇంకో వాదన చేశారు అధ్యక్ష, 100,000 కోట్ల రుణాలు తీసుకున్న రైతులు 4% అంటే దాదాపు 4,000 కోట్ల వడ్డీ అవుతుంది, ఈ 4,000 కోట్ల వడ్డీ మీరు ఇవ్వాలి సంవత్సరానికి, కానీ మీరు కేవలం 1,000 కోట్లే ఇచ్చారు, ఎట్లా కుదురుతుంది అని ఆయన అన్నారు అధ్యక్ష. కరెక్ట్గా 2 గంటల తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టారు అధ్యక్ష. అదే బడ్జెట్లో 100 కోట్ల రూపాయలు కేటాయించింది ఈ ప్రభుత్వం అధ్యక్ష. అంటే ఈ 3,900 కోట్లు ఇంకా లెక్కలు తేల్చాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉందని ఈ సభాముఖాన్ని చెప్తున్నా అధ్యక్ష. మరో ముఖ్యమంత్రి గారు చెప్పారు రాజీనామా చేస్తారా అని, ఈరోజు నేను అడుగుతున్నా ఆయన చేస్తారా లేదంటే హౌస్కి ప్రజలకి క్షమాపణ చెప్తారా అనేది తేల్చాల్సిన అవసరం చాలా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, రైతుల ఆత్మహత్య గురించి కూడా మాట్లాడాలి అధ్యక్ష. వైకాపా పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక లెక్క తీసి గత 5 సంవత్సరాలు 15,13 మంది రైతులు ఆత్మహత్య చేశారు, వాళ్ళకి 7 లక్షల చొప్పున మేము ఆర్థికంగా ఆదుకుంటాము అని చెప్పారు అధ్యక్ష. అధ్యక్షుడు అడుగుతున్నా, రాజశేఖర రెడ్డి గారి హయాంలో అంటే 2004 నుంచి 2009 వరకు మీరు చూస్తే అధ్యక్ష, 15,000 మంది రైతులు చనిపోయారు అధ్యక్ష, లెక్కలున్నాయి. కానీ వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు ఎందుకు? ఆనాడు జగన్ గారు వైఎస్ఆర్ కోసం చనిపోయిన వాళ్ళందరికీ ఓదార్పు యాత్ర చేశారు, మళ్ళీ 15,000 మంది సుమారుగా 15,000 మంది రైతులకి ఓదార్పు యాత్ర ఎవరు చేస్తారని మిమ్మల్ని అడుగుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, రైతు రుణమాఫీ అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు రైతు రుణమాఫీ చేస్తామని చెప్తాం జరిగింది అధ్యక్ష. 18 నవంబర్ 2017 కర్నూలులో ధోరణిపాడు మండలంలో ఆయన ఇచ్చిన హామీ అధ్యక్ష, రైతు రుణమాఫీ నేను చేస్తాను అని చెప్పారు అధ్యక్ష. అధికారంలోకి వస్తే రైతులకు రుణం మాఫీ, మాట తప్పం మడమ తిప్పం, చంద్రబాబు మోసం చేశారు, ప్రజా సంకల్ప యాత్రలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అని వచ్చింది అధ్యక్ష. ఇది ఆంధ్రజ్యోతి కాదు అధ్యక్ష, ఆంధ్రప్రభ కావాలంటే మీ అందరు కాపీలు ఇస్తాను అధ్యక్ష.
చాలా క్లియర్గా ఉంది అధ్యక్షకు. దాని గురించి ఎక్కడ ప్రస్తావన లేదు అధ్యక్ష. అంటే ఇది మాట తప్పుతాం కాదా, మడమ తిప్పుతాం కాదా అని ఒక్కసారి మీరందరూ ఆలోచించాలి అధ్యక్ష. అధ్యక్ష అమ్మ ఒకటి అధ్యక్ష, చదువుకునే పిల్లలకు అమ్మ ఒడి బలం అంటూ చెప్పారు అధ్యక్ష. వాస్తే అధ్యక్ష వాళ్ళు చెప్పారు, అది వాళ్ళు కేటాయించింది చూస్తే అధ్యక్ష 43 లక్షల మందికే డబ్బులు ఇస్తామని చెప్పారు అధ్యక్ష. కానీ కమిషనరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అధ్యక్ష నిన్నే తీశాను అధ్యక్ష, ప్రింట్అవుట్ ఇది నిన్నే తీశాను అధ్యక్ష. ఇక్కడ చూస్తే ద టోటల్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఫ్రమ్ ప్రైమరీ టు హై స్కూల్ ఏ 69,91,634 అని అన్నారు అధ్యక్ష. ఇంకా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తీసుకుంటే అధ్యక్ష దాదాపు ఇంకొక 20 లక్షలు ఉంటారు అధ్యక్ష. అంటే మీరు చూస్తే దాదాపు 10 లక్షలు ఉంటారు, అంటే 80 లక్షల పిల్లలకి మీరు అమ్మ ఒడి ఇవ్వాలి అధ్యక్ష అని మీరు కుదించేశారు. 43 లక్షలకే ఇచ్చారు, అంటే మిగిలిన వాళ్ళకి ఏంటి అధ్యక్ష, వాళ్ళకి అమ్మ ఒడి బలం అవసరం లేదా, ఒక్కసారి మీరు ఆలోచించాలి అధ్యక్ష. అధ్యక్ష ఫీ రీఎంబర్స్మెంట్ గురించి మీరు మాట్లాడాలి అధ్యక్ష. ఫీ రీఎంబర్స్మెంట్తో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఒక హామీ ఇచ్చారు, ప్రతి విద్యార్థికి 20,000 రూపాయలు మేము ఆర్థికంగా ఆదుకుంటాం ప్రతి సంవత్సరం అని చెప్పారు అధ్యక్ష. సో మేము కూర్చొని ఆలోచించాం, ఓకే అటుగా అమ్మ ఒడి ఇంటర్ వర్క్ ఇస్తున్నారు, ఇంటర్ తర్వాత ఏమో ఇది అనుకున్నారు అధ్యక్ష. సో ఇంజనీరింగ్ మెడిసిన్ అన్ని తీసుకుని డిగ్రీ కళాశాల అన్ని తీసుకుంటే దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు ఉంటారు అధ్యక్ష, అంటే 3,000 కోట్ల రూపాయలు దీనికి అవసరం ఉంటుంది అధ్యక్ష. వస్తాను సార్, మీరు లెక్కలు తెలిసి చెప్పండి, ఇబ్బంది ఏమీ లేదు. 3,000 కోట్ల రూపాయలు అవుతుంది అధ్యక్ష దీనికి. ఓకే, వీళ్ళు ఫీ రీఎంబర్స్మెంట్ కేటాయించింది 5,000 కోట్లు అధ్యక్ష, అంటే కేజీ నుంచి పీజీకి అయ్యే ఉచిత విద్యకి అయ్యే ఖర్చు కేవలం 2,000 కోట్లు అని చెప్పారు అధ్యక్ష. అంటే అదే